భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారాం ఆంజనేయ చౌదరి మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్పేయి దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ నేషనల్ హైవేల నిర్మాణం, గ్రామీణ సడక్ యోజన, అలాగే దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుంచడంలో ఆయన తనదైన ముద్ర వేశారని, నేటి తరం నాయకులకు రాజకీయ విలువలతో కూడిన ఆయన జీవితం ఒక ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్నేని కృష్ణప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కర్రావు, కన్వీనర్ గాది రాంబాబు, నాగం శివ, గెద్దాడ మల్లికార్జునరావు, బాడిత నారాయణరావు, ఇనుపకుర్తి కుసుమ, ఆదపాక సురేష్, మత్తి శాస్త్రి, చేకూరి గణపతి, వీరవల్లి శ్రీనివాస్, ప్రక్కి మహేష్ తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆదర్శప్రాయులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కోడూరు లక్ష్మీనారాయణ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గారపాటి సీతారామన్ చేసి భారతీయ జనతా పార్టీ జిందాబాద్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జిందాబాద్ జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి జోహార్ వర్దిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్దిల్లాలి భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం. ఇప్పుడు ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించవలసిందిగా గౌరవనీయులు భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం జోహార్ భారతరత్న వాజ్పేయి గారికి, జోహార్ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారికి, జోహార్ భారతరత్న వాజ్పేయి గారికి. ఈరోజు వాజ్పేయి గారి జయంతిని సుపరిపాలనా దినోత్సవంగా భారతదేశంలో జరుపుకుంటున్నాం. మన భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని క్రింది స్థాయి నుంచి అభివృద్ధి చేస్తూ, కార్యకర్తల్లో స్ఫూర్తి నింపుతూ, అలాగే అవినీతి లేని సమర్థవంతమైన సుపరిపాలనను అందించి పార్టీని ఈ స్థాయికి రావడానికి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. మనం వాజ్పేయి గారి నుంచి ఆయన నిష్ఠ, నిబద్ధత, నిరాడంబరత ఎంత సింపుల్గా ఉండేవారు, అలాగే ప్రజల ప్రధానిగా ఆయన మన అందరి అభిమానాన్ని చూడగొన్నారు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసినట్లయితే వాజ్పేయి గారి టైంలో డెవలప్ అయిన జాతీయ రహదారులు, గ్రామ సడక్ యోజన కింద మన గ్రామాలకు వేసిన రోడ్లు, అలాగే మన భారతదేశాన్ని ప్రపంచంలో దీటైన దేశంగా అందరూ గుర్తించే విధంగా పోఖ్రాన్లో నిర్వహించిన అణుపరీక్షలు దేశం లోపల వెలుపల కూడా మన భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలపడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మనం ఈ సందర్భంగా అందరం గుర్తు చేసుకోవాలి. వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మనందరం ఆయనకి నివాళులు అర్పిస్తూ, అలాగే ఆయన అందించిన స్ఫూర్తిని మనము ముందుకు తీసుకువెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మనందరం ప్రయత్నం చేయాలని మీ అందరికీ విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ.